నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ హెల్త్ నేను మీ అలంకృత సో మనకి ఈ మధ్యకాలంలో రైనీ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ లేని జ్వరాలు జలుబులు అన్నీ వచ్చేస్తుంటాయి కదా సో ఈరోజు మనతో పాటు ఎవరున్నారనుకున్నారా వంశపార వైద్యులండి సో కోనా నర్సిరెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో మనకి ఎలాంటివి అంటే ఎలాంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే మనకి ఇలాంటి సీజన్లో జ్వరాలు రాకుండా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా మేడం సార్ చెప్పండి ఇప్పుడు మనకి ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా మొత్తము ఇప్పుడు కాఫ్ అంటున్నారు జలుబు అంటున్నారు వైరల్ ఫీవర్స్ అంటున్నారు డెంగ్యూ అంటున్నారు అసలు మెయిన్ వర్షాకాలంలో ఎలాంటివి మనకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేడం వర్షాకాలంలో అటాక్ అయ్యేది కాదు దీనికి మన బాడీలో అంటే సమ్మర్ అంటే వేసవి కాలంలో ఉన్నటువంటి వేసవి కాలంలో తయారైనటువంటి విష రసాయనిక పదార్థాలు కానివ్వండి బాడీలో వేరుకపోయినటువంటి లేదా వాతావరణ వైఫల్యం వల్ల వచ్చినటువంటి కొన్ని వేడి కానీ బాడీలో వేడి ఉండడం కానీ కూల్ ఉండడం కానీ అంటే ఎండాకాలం ఏంటంటే హీట్ చేసే సీజన్ ఫ్రూట్స్ తింటాం మనం ఓకే కూల్ చేసే ఫ్రూట్ ఎక్కడ దొరకదు మామిడి పండు వేడే చేస్తుంది సపోటా వేడే చేస్తుంది ఇవి రెండు మీకు ఎండాకాలమే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఎండాకాలంలో ఉన్నటువంటి బయట బయట వాతావరణంలో ఉన్నటువంటి వేడిని నీ ఒంట్లో వేడి ఉంది పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలలో నీకు అగ్ని ఉంది నీ బాడీలో ఆ అగ్నిని సమపాలం చేయడం కోసం ఆ టైంలో మీకు వేడి పదార్థాలు ప్రకృతి పుట్టించింది ఎందుకు ఎండాకాలమే సృష్టిలో నీకు మామిడి పండు దొరుకుతుంది అంటే ఎండాకాలంలో ఉన్నటువంటి బయటి వాతావరణాన్ని నీ బాడీలో ఉన్నటువంటి అగ్నిని సమపాలం చేయడం కోసం మీకు సీజనల్ ఫ్రూట్స్ వచ్చినాయి ఎలాంటి సీజనల్ ఫ్రూట్స్ తినకపోయినా తిన్నా మీకేం జరుగుతుంది ఇప్పుడు ఎండాకాలం నుంచి సమ్మ ఎండాకాలం నుంచి మనం ఇప్పుడు వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాం అంటే వాతావరణం ఏమైంది మారుతూ మారుతూ వస్తుంది మారినప్పుడు ఏంటంటే ఆ ఎండాకాలంలో మీ బాడీలో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో ఆ వేడి బయటికి పంపించడం కోసం వచ్చినటువంటి ఒక సూచనే నీ జ్వరం ఈరోజు వైరల్ లేదు గీరల్ లేదు ఏది లేదు ఓకే వైరల్ 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 అని ఎందుకంటారంటే ఈ ఎండా ఈ వర్షాకాలం వచ్చింది వైరస్ వచ్చింది అది కాదు ఫస్ట్ పాయింట్ నైంటీ పర్సెంట్ నీ బాడీలో ఉన్నటువంటి అగ్నిని సమపాలం చేయడమే నీకు వచ్చేటటువంటి జ్వరం మరి జ్వరం ఎందుకు వచ్చి తగ్గట్లేదు సార్ వైరల్ ఫీవర్ అంటున్నారు వారం రోజులు ఉంటుంది పది రోజులు ఉంటుంది అంటే నీవు జ్వరం వచ్చినటువంటి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మర్చిపోయిన ప్రశ్న ఫస్ట్ నువ్వు ఓకే ఏమైతుందంటే జ్వరం బాగా వచ్చినప్పుడు జ్వరం ఎందుకు వస్తుంది అగ్నిని సమపాలం చేయడానికి వస్తుంది అప్పుడు నువ్వు నువ్వు బాడీలోపు ఏం పంపించాలి కూలింగ్ పంపించినప్పుడు అగ్ని సమపాలం అవుతుంది అందుకే వెనకట జ్వరం వచ్చినప్పుడు సుంటి కషాయం సుంటి కషాయం చాలా వేడి సుంటి కషాయం ఎప్పుడైతే బాడీలోకి పంపుతుందో ఈ వేడి న్యాచురల్ వేడిది సొంఠి అనేది న్యాచురల్ ఈ హీట్ అనేది మీ బాడీలోకి పోయినప్పుడు మీ బాడీలో ఉన్న హీట్ని సమపాలము చేసి అంటే ఒకటే రోజులో తగ్గించడం కాదు దాన్ని రోజు రోజుకి రోజు రోజుకి క్రమేపీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ జ్వరాన్ని కంప్లీట్గా పూర్తిగా లేకుండా చేస్తుంది మీరు ఎప్పుడైతే జ్వరం వచ్చినప్పుడు సు వేడి పదార్థాలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ బాడీలో వైరల్ ఫీవర్ తయారు కాదు అది సీజనల్ ఫీవర్ మాత్రమే నీకు జ్వరం వచ్చింది బర్గర్ తింటివి పిజ్జా తింటివి బిర్యానీ తింటివి నీ కడుపు నిండా పుట్ట నిండా పెడితే అందులో ఉన్నటువంటి బాడీలో విషరసాయనిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది వైరల్ ఫీవర్ కన్వర్ట్ అవుతుంది అంతే ఓకే అందుకే జ్వరం వచ్చినప్పుడు కారం పొడితోనే తినండి లైట్ ఫుడ్ తినండి విన్నారా మీరు చిన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఎవడు పాటిస్తలేరు పాటిస్తా వైరల్ ఫీవరే కాదు అప్పుడు ఎప్పుడైతే ఆ టైంలో జ్వరం వచ్చినప్పుడు కారం నూనె పెట్టుకొని రొట్టెలు తినేవాళ్ళం రెండు వేడే జొన్న రొట్టె వేడే కారం వేడే ఈ రెండు పోయినప్పుడు వైరస్ అనేది అటాక్ చేయకుండా కాపాడుతుంది నీకు జ్వరం వచ్చిన తర్వాత వైరస్ అటాక్ అవుతుంది జ్వరం వైరల్తో రాదు జ్వరం వచ్చిన తర్వాత నువ్వు వీక్ అవుతావు వీక్ అయినప్పుడు నీకు వైరస్ అటాక్ అవుతుంది నీకు ఎప్పుడైతే జ్వరం వచ్చిందో నువ్వు ఈ ఈ పాటను ఎప్పుడైతే ఈ పాటిస్తావో ఆ వైరస్ అనేది నీ బాడీలోకి పోదు రెండోది జ్వరం ఖచ్చితంగా ఐదు రోజులు నీ ఒంట్లో ఉంటే నీ బాడీలో ఉన్నటువంటి అగ్ని సమపాలం జరుగుతుంది నీవు ఎప్పుడైతే నాకు జ్వరం వచ్చింది నేను టాబ్లెట్ మింగతా అంటే అప్పటికప్పుడు ఎప్పుడైతే అణిచి వేస్తున్నావో ఆ అణిచివేతే మళ్ళీ నీకు వైరల్ ఫీవర్గా కన్వర్ట్ అవుతుంది అది ఇంకో రోగంగా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే నీకు జ్వరం వస్తో ఫస్ట్ గా నీకు వచ్చిన ఫీవర్ గా వచ్చినటువంటి వేడిని న్యాచురల్ పదార్థాలతోనే వేడిని బయటికి పంపించాలి అది నువ్వు చేయగలిగితే నీవు నీకు అసలు జ్వరమే లేదు జ్వరం అనేది ప్రతి మనిషికి సంవత్సరానికి ఒకసారి వస్తేనే వారి శరీరం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నట్టు రాలేదు నెలకు ఒకసారి వస్తే నువ్వు వేడి ఏ వేడి పదార్థాలు నీ ఒంట్లోకి పోవట్లేదు నీ ఒంట్లోకి వైరస్ను కిల్ చేసేటటువంటి పదార్థాలను ఇవ్వట్లేదు సీజనల్గా ఏది వస్తుందో దానికి దానికి వేడి ఇస్తేనే తగ్గిపోతుంది తర్వాత జలుబు వస్తుంది జలుబు ఎందుకు వస్తుంది అసలు జలుబు అంటే ఏందో తెరవదు దరిద్ర ముఖాలకు ఫస్ట్ జలుబు అంటే ఏంది అది తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఏందో నీ బాడీలో మూడు ఉన్నాయి వాతం పిత్తం కఫం ఉన్నాయి నీ బాడీలో కఫం ఎక్కువైనప్పుడు ముక్కుల ద్వారా పోవాలని రెండు రంధ్రాలు పెట్టిండు ఆయన ఎవరు పెట్టిరు సృష్టి పెట్టింది రెండు రంధ్రాలే ఎందుకు నీకు ముక్కుకున్నాయనేది ఎవరైనా క్వశ్చన్ చేశారా నీకు ఎందుకు చేశారంటే ఆ కఫం నీ బాడీలో ఎక్కువైన కఫం ముక్కు ద్వారా పోవాలి వాతం ఎక్కువైంది పిత్తం ఎక్కువైంది మోషన్ ద్వారా పోవాలి ఇంకా లోపల పిత్తం బాగుంది వామిటింగ్ ద్వారా పోవాలి దీనికోసం నీకు మూడు రంధ్రాలు పెట్టిండు పెడితే నీకు బాడీలో ఎప్పుడైతే కఫం ఎక్కువైద్దో ఎందుకు ఎక్కువ అయిద్దంటే నీకు సీజన్ చేంజ్ అయింది సీజన్ చేంజ్ అయినప్పుడు కొన్ని బాడీస్కి ఏంటంటే వేడి నుంచి కూలికొచ్చినప్పుడు కఫం అనేది పెరిగి ఒక హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎవరికైనా ఆ కఫం పెరిగినప్పుడు కఫాన్ని బయటికి పంపించడానికి నిన్ను సృష్టించిండు నీకు ఒక ముక్కును సృష్టించిండు దానంతా అదే ప్రకృతే నీకు బయటికి పంపిస్తుంది అది నువ్వు అర్థం చేసుకోకుండా జలుబు అయింది అని దానికో రోగం పెట్టి దానికి ఒక పేరు రోగం పేరు దాని పేరు జలుబు కాఫు ఇంకేదేదో పేర్లు పెట్టి అది కాదు దాని పేరు కఫం నీ బాడీలో వ్యర్థంగా పడి ఉన్నటువంటి కఫం బయటికి పోతుందని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీకు ఆ కఫం అలా రాదు పోనీయాలే అది ఎక్కువైంది పోతుంది అది పోనీయకుండా నువ్వు ఎప్పుడైతే టాబ్లెట్లు వాడి లోపల కఫాన్ని లోపలని ఎప్పుడైతే ఆపుతున్నావో అది ఈరోజు పీనస వ్యాధి సైనసైటిస్ డెస్ట్ అలర్జీ నీ కఫం క్లీన్ అయితే సైనస్ అనేది డెస్టలర్జీ అనేది భూమి మీద ఉండదు రోగం నీవు పోనీయట్లేదు దాన్ని పోనీయాలి అది ఎందుకు వచ్చింది మరి అనేది అంటే సీజనల్ చేంజ్ అయింది వేడి నుంచి కూలికి వచ్చినావు కాబట్టి కఫం పెరుగుతుంది ఆటోమేటిక్ పెరుగుతుంది ఇప్పుడు కూల్ నుంచి ఇప్పుడు వర్షాకాలం నుంచి నీ చలికాలం పెరిగిన పోతున్నావు పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే బిగుసుకుపోయే తత్వం కలిగి ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఒంట్లోకి హీట్ పదార్థాలని పంపడం స్టార్ట్ చేయాలి అందుకే ఎండాకాలం ఈ దరిద్రులు ఏడ మర్చిపోతారని ఆవకాయ చట్నీ అని పెడతారు ఎండాకాలం ఓహో దానికి ఎందుకు పెడతారు ఆవకాయ చట్నీ అంటే ఆవకాయ చట్నీ మామిడికాయ ఇంతలా ఉంటది ఆవాలు గింతు ఉంటాయి చట్నీ మొత్తానికి ఆవ ఆవకాయ చట్నీ అని పేరు పెడతారు ఎవరు తెలియదు మర్చిపోతారు అని వెనకట మన పెద్దోళ్ళు చాలా గొప్పగా దాన్ని ఆలోచించి పేరు అది అంత ఈజీ కాదు ఆవకాయ చట్నీ ఏంటంటే నువ్వు రోజుకొక్కసారి సైడ్కో ఎక్కడో పెట్టుకొని తింటుంటే నీ ఒంట్లో ఈ ఎండాకాలం మళ్ళీ ఎండాకాలం వరకు నీ అవకాశక్ని అయిపోవాలి అంతే కదా ఎండాకాలం పోయేటప్పుడు చట్నీ పెడతాం చలికాలం వర్షాకాలం వాడితే అది హీటును ప్రొడ్యూస్ చేసి హీటుని ప్రొడ్యూస్ చేసి లోపలికి ఎలాంటి వైరస్ రాకుండా మామిడికాయ కాపాడుతూ ఉంది అందుకే దానికి చిన్న ఆవాలకి ఆవాలు ఉన్నాయి అందులో ఆవాలు వేడి చేసి రక్తాన్ని పలస చేసి బిగుసుకుపోయే తత్వాన్ని కాపాడుతుంది అలాంటి వేడి పదార్థాలు వాడాలని పెట్టినప్పుడు మనం ఏమైనా వాడుతున్నాం ఇప్పుడు ఏం లేదు జలుబు వచ్చింది మెడికల్ షాప్ ఉంది టాబ్లెట్ తీసిన మింగిన ఒక కానీ ఇసిరేస్తాడు ఇట్లా ఇసిరేస్తాడు ఆ ఫ్యాషన్ పోయే ఈ ఫ్యాషన్ ఎక్కువైంది ఎప్పుడు కూడా నీకు జలుబు అయిందంటే నీ బాడీలో ఉన్న వ్యర్థ కఫం బయటికి పోతుంది దాని పోని ఒక వారం రోజులు పోని అది పోతందుకు రెడీగా ఉంటే కూడా నీ ఓపిక లేకపోతే నీ వంటి నువ్వు నీ ఒంటి మీద నీకు సోయలేకపోతే ఎలా పోతు అంటే సార్ రోజు రోజుకి ఎక్కువైపోయి నీరసం కదా నువ్వు టాబ్లెట్ వేస్తే నేను నీరసం నేను చెప్తున్నా నేను టాబ్లెట్ వేయపో ఏం చేయాలి జలుబైంది అంటే జలుబు తొందరగా పోవడానికి ఏం చేయాలి జలుబు తొందరగా వేయడానికి ఏం చేయాలి సొంటి కషాయం ఉంది మిరియాల కషాయం ఉంది అంటే మన సుగంధి ద్రవ్యాలు ఏ ఉన్నాయో ఏ సుగంధి ద్రవ్యమైనా నువ్వు కషాయం చేసుకొని తాగు నీ బా ఒంట్లో ఉన్నటువంటి కఫం తొందరగా కరిగి బయటికి పోతుంది ఓకేనా ఎప్పుడైతే కఫం బయటికి పోయిందో ఆటోమేటిక్ ఆగిపోతుంది ఇప్పుడు వాటర్ పోతుంది పైప్ నిండా మోటార్ పెట్టినా వాటర్ పోతుంది బాయ్ల నీళ్ళు అయిపోయిన తర్వాత మోటార్ పోస్తుందా ఎక్కడి నుంచి వస్తాయి వాటరు రావు కఫం కూడా అంతే కఫం మొత్తం పోయిన తర్వాత ఇంకా కఫం ఎక్కడిది మేడం అదే జలుబు ఎప్పుడు కూడా ఈ జ్వరానికి ఈ జలుబుకు టాబ్లెట్ నువ్వు ఎప్పుడైతే వేస్తావో నీ బాడీ రోగగ్రస్తం అయిపోతుంది నీకు ఔషధాలు ఈ భూమి మీద పుట్టలే ఇచ్చే డాక్టర్ కూడా పుట్టలే నీకు న్యాచురల్ జరిగేటటువంటి ప్రక్రియలు నువ్వు జరగనిస్తే అప్పుడు నీకు దొరుకుతుంది అందుకే ఎప్పుడైనా నేను ఇచ్చే సూచన ఏంటంటే జలుబుకైనా జ్వరానికైనా ఫస్ట్ నీ ఇంట్లో ఉన్నటువంటి మిరియాలు సొంటి లవంగాలు ఇలాచీలు వీటన్నిటిని కషాయం పెట్టుకొని తాగడం ఫస్ట్ మొదలు పెట్టండి ఐదు రోజులల్లో నీకు తగ్గని పక్ష ఉంటే ఐదు రోజులలో తగ్గకపోతే నువ్వు మెడిసిన్కి వెళ్ళాలి ఐదు రోజులలో తగ్గనోడు ఉండడు ఇది అయితే ఒక్కడు కూడా ఈ భూమి మీద భూతల్లి వాళ్ళ మనం భూమి మీద పుట్టినటువంటి ఆహార పదార్థాలతోని పోదు అనే ఆప్షన్ లేదు ఐదు రోజుల తర్వాత నీకు ఉందంటే నీ నీ బాడీ అయిపోయింది ఆల్రెడీ అప్పుడు నీకు మెడిసిన్ అవసరం వచ్చిన రోజు జ్వరం వచ్చిన రోజు మందు అవసరం లేదు జ్వరం తగ్గని రోజు నీకు మందు అవసరం జ్వరం వచ్చినప్పుడు జ్వరానికి సంబంధించినటువంటి కానీ జలుబు వచ్చినప్పుడు జలుబుకు సంబంధించిన ఆహార పదార్థాలు మాత్రమే నువ్వు తీసుకోవాలి ఎప్పుడైతే ఆహార పదార్థాల వల్ల కాలేదో అప్పుడు ఔషధం దగ్గరికి వెళ్ళాలి అది ఆ ఔషధం కూడా ఆహార పదార్థం అయి ఉండాలి మందులు అయి ఉండకూడదు అప్పుడు నీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది నీ బాడీలో ఎలాంటి రోగం ఉండదు ఇది సీజనల్ వచ్చేటటువంటి రెండింటి గురించి మేడం హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్